పాల్కొండ రెవెన్యూ గ్రామం భూముల రీసర్వే గూర్చి ఈ రోజు పెదకాపు వీధిలో ఉన్న శిరిడి సాయిబాబు గుడి దగ్గర గ్రామ సభ నిర్వహించడం అయినది. ఈ గ్రామ సభకు డిప్యూటీ తహసీల్దార్ బొమ్మలటి బొచ్చయ్య, బి సర్వే డిప్యూటీ తహసీల్దార్ పల్ల సన్యాసిరావు, మండల సర్వేయర్ పూజారి వెంకట్రావు, గ్రామ రెవెన్యూ అధికారులు బలవాడ శ్రీనివాసరావు, పాల్వలస రమేష్, శ్రావణ సందీప్, మేఘన, జయసుధ, రామారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ అయిన దొప్పాడ పాపినాయుడు, కడగల వెంకటరమణ, కెల్లారి మోహన్ రావు మరియు పాలకొండ రైతులందరూ హాజరై ఈ గ్రామ సభ సద్వినయంగా జరిగిందని తెలియపరచుకుంటున్నాను. కాబట్టి అక్కడ ఏరియా కొంతమంది వరకు మన బిఆర్ వాళ్ళు సోదరులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఐదుగురు బిఆర్ వాళ్ళు మన పాలకొండ రెవెన్యూకి, ఐదుగురు బిఆర్ వాళ్ళకు మన ఎంఆర్ఓ గారు ఒక ఐదు టీంలు, నాలుగు టీంలు సర్వే టీంలు మనకి వేశారు. ఒక్కొక్క సర్వేరు ఒక్కొక్క టీమ్ తో ఉంటారు. మీరు రైతులందరూ మీ తగిన డాక్యుమెంట్స్, వండీలు గాని, అరంగలు గాని, పూర్వపు డాక్యుమెంట్స్ గాని ఏమున్నా అది జెరాక్స్, ఆధార్ కార్డు జెరాక్స్, అలాగే పాస్ ఫోటోలు ఒక రెండు, కలర్ ఫోటోలు ఇవ్వండి, అలాగే ఆధార్ కార్డు జెరాక్స్, బ్యాంక్ అకౌంట్, ప్రతి దరఖాస్తు మీద ఫోన్ నెంబర్ మీరు కంపల్సరీ, మీ ఆధార్ కి ఏదైతే మొబైల్ నెంబర్ ఎంట్రీ అయి ఉంటుందో ఆ నెంబర్ది. గౌరవ తహసీల్దార్ గారు మరికొద్ది క్షణాల్లో వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మన డిప్యూటీ తహసీల్దార్ గారు బుచ్చయ్య గారు వచ్చారు, అలాగే మన మండల సర్వేయర్ గారు, మిగతా సర్వే టీములు కూడా ఒక నలుగురు ఐదుగురికి ఇక్కడ వేశారు, అందరూ వస్తున్నారు. అలాగే మనకి మొబైల్ డ్యూటీ ఇక్కడ